సంక్షేమ పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటో తుసేన్ అన్నారు. గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటో తుసేన్ సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్యా వైద్యం సంక్షేమ రంగంలో ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటో తుసేన్ మాట్లాడుతూ, గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేసేందుకు ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని, గిరిజనులకు ఇబ్బందులు కలిగితే ఎంతటి వారినైనా శిక్షించే అధికారం కమిషన్ ఉందని అన్నారు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇక నుంచి కమిషన్ ప్రతి 3 నెలలకొకసారి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుందని, దేశవ్యాప్తంగా వ్యక్తిగతంగా పర్యటిస్తూ గిరిజనుల జీవితాలు పురోగతి కలిగించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్దన్, సిరిసిల్ల వెమ్లవాడ ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆ తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ ఎస్సీ కమిషన్ ఇప్పుడు నాకు రావడం మిత్రులకు తెలిసిందే. ఇలాంటి పిల్లవాళ్లకు కలిసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ అధికారికి మాత్రమే కమిషన్, ఏంటి కమిషన్ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఏంటి, ఏం చేయగలరు తెలుసు. సిబ్బంది అందరూ ఒకేలా ఉన్నా వీళ్ళు కొండలో, కోయలో, అడవిలో బతికే జాతి గిరిజన క్యాస్ట్, దేశమంతా క్యాస్ట్ ఒకే ఎస్సీ అయితే ఆ పోస్ట్ ఆ జాతిలో ఒకేలా ఒక దేశం మొత్తం ఉన్నారు. కానీ ట్రైబ్ అన్ని స్టేట్లలో లేదు. దాంట్లో అన్ని కులాలు కలిపి ఏం చేస్తారు, దాని ఎస్పెషల్ కోయా గోలు ఇలాంటి కొన్ని ఉంది కదా, ఎట్లా ఎక్కడున్నా ఎస్టీ గిరిజన ఉండదు. ఇక్కడ ఈ దేశంలో సపోర్ట్ బదిలీ